తెలంగాణలో మోహనపుర బరిమామిడి జాడేరు ఏటిపల్లి గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయిల శంకుస్థాపన చేశారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైఎస్ఎంపీపీ కె రామతులసి, కో ఆప్షన్ సభ్యులు కెఎస్ ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు కొంచెం గంగాదేవి, వెంకట లక్ష్మి, పద్మావతి, సర్పంచ్లు అంకమ్మ, తామన్నా దొర, మల్లికార్జున్ రెడ్డి, కొంచెం లక్ష్మి, బెల్లం శివ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ భూముల్ని పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా సంవత్సరానికి 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేశారు కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా. అంతేకాదు ఎన్నో సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా పార్టీలు చూడలే. గతంలో అయితే మన ఇతర సంక్షేమ పథకాలు లబ్ధి పొందుకి ఫెన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి ఒక్కరికి తెల్లగొట్టించే కార్యక్రమం కానీ, అలాగే వైఎస్ఆర్ ఆసరా అంటే డోక్రా అక్కచెల్లెమ్మలకి ఈ మండలంలో చాలా మందికి అప్పులు ఉన్నాయి. ఎన్నికల నాటికి ఎన్నప్పులు ఉంటే అన్నప్పులు కూడా మేము 4 దఫాలుగా మాఫీ చేస్తానని ఆ రోజే చెప్పాం. అది ఈవేళ గత ఒక ప్రభుత్వ పథకం కానీ ఒక కార్డు కానీ ఎవరైనా ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఈవేళ మన ప్రభుత్వం, మన నాయకుడు ప్రజల యొక్క అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యతగా భావించి, మన ముఖ్యమంత్రి ప్రతి పని కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ ఈవేళ ప్రతి సంక్షేమ పథకం కూడా అమలు చేస్తాం కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. ఆ పథకాల అమల్లో కూడా మీరు చూశారు ఎక్కడ కూడా పార్టీలు చూడలే. గతంలో అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకే ఇక్కడ చెందేవి, పేదవారికి చేరేవి కాదు. ఈవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా ఆడు ఏ పార్టీ అంటే అవనివ్వండి, కానీ పేదవాడి అర్హతగా పేదవాడికి పార్టీలు ఉండవు. పేదవాడికి పేదరికంతో బాధపడుతూ ఉంటాడు, అతనికి కావాల్సిన ప్రతి సౌకర్యంగా కల్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుందని ఆదిస్కు అడుగులు వేస్తామని కూడా మీ అందరికీ మనం చూస్తున్నాం. ప్రతి ఇంటికి కుడాయిలేసే కార్యక్రమం వల్ల మొత్తం ఈ ప్రాంతంలో చాలా వరకు త్రాగునీటి సమస్య పరిష్కారం ఉంది. అలాగే కొండపూడి పట్టాలు ఇవ్వడం వల్ల చాలా మందికి కొండపూడి పట్టాలు ఇవ్వగలిగాం. అలాగే రాబోయే కాలంలో కూడా మరింతగా మీరంతా కూడా ఆదరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఖచ్చితంగా